Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో బీజేపీ నేతలతో జేసీ దివాకర్ రెడ్డి భేటీ. ఆపరేషన్ టీడీపీలో కీలక పాత్ర. ఆపరేషన్ టీడీపీని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొదలుపెట్టినట్లే కనిపిస్తోంది. ఏపీలో కుదేలైన టీడీపీని హైజాక్ చేసి ఆ నేతలను చేర్చుకుని అధికార వైసీపీకి ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే 2024 వరకు టీడీపీ స్థానంలోకి రావాలని ఊళ్ళెరుతోంది. అందుకు తాజాగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ వేదికగా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ఈ మొత్తం ఎపిసోడ్లో కీ రోల్ పోషిస్తున్నారు. టీడీపీ నేతలను బీజేపీలోకి లాగే వ్యవహారంలో పూర్తి బాధ్యతలను సుజనా చౌదరి నెత్తిన పెట్టినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీలోని ఎంపీ సుజనా చౌదరి నివాసానికి లంచ్ భేటీ కోసం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం మధ్యలోనే టీడీపీ మాజీ ఎంపీ అనంతపురం ఫైర్ బ్రాండ్ జేసీ దివాకర్ రెడ్డి రావడం, వారితో చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. ఈ ముగ్గురి భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. జేపీ నడ్డా, జేసీ దివాకర్ రెడ్డి ఏపీలో బీజేపీ బలోపేతం, టీడీపీని తుత్తనీయులు చేయడం, అధికార వైసీపీని ఎలా ఢీకొట్టాలనే విషయంలో చర్చించినట్లు సమాచారం. ఇక టీడీపీ నుంచి వలసలు ప్రోత్సహించే బాధ్యతను సుజనా చౌదరికి అప్పగించినట్లు తెలిసింది. జేసీను కూడా ఇందులో పాలు పంచుకోవాలని కోరినట్లు తెలిసింది. ఏపీలో బీజేపీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై వీరి సుదీర్ఘ భేటీ జరిగినట్లు తెలిసింది. డిసెంబర్ 8 విజయవాడలో జరిగే పదాధికారుల సమావేశానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హాజరవుతున్నారు. ఆ భేటీలో కీలక టీడీపీ నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని, టీడీపీ నేతలను లాగేసి భర్తీ చేయాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఎత్తులు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. రాబోయే రోజుల్లో టీడీపీలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.